రేవంత్ పాలనలో డ్యూటీల పేరుతో కానిస్టేబుల్ శ్రమదోపిడికి గురవుతున్నారు పోలీసు కుటుంబాలకు కన్నీళ్ళే మిగులుతున్నాయి సర్కారు వెట్టి చాకిరిపై పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయి న్యాయం చేయాలంటూ పోలీస్ పోలీసు నిరసన బాట పట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వ తిరుగు కానిస్టేబుల్ కుటుంబాలు ఎండగట్టాయి ఒకే పోలీస్ విధానం కోసం నినాదించారు రోగమొచ్చిన సెలవివ్వరు మా భర్తలు నెలకోసారి ఇంటికి వస్తే ఎలా వాళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తారా అంటూ బెటాలియన్ కు చెందిన పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయి బెటాలియన్ పై స్థాయి అధికారులకు సేవలు చేయించుకోవడంపై మండిపడ్డాయి టీజీఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటలోని పదమూడవ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ ఎదుట రాదారిపై కానిస్టేబుళ్ల భార్యలు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు సిరిసిల్ల పట్టణ శివారులోని సర్దాపూర్ కు చెందిన పదిహేడో బెటాలియన్ పోలీస్ కుటుంబాలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకు నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని పదో సిబ్బంది భార్యలు చిన్నారులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు కోసం పోలీసు ఉద్యోగంలో చేరిన తమ భర్తలతో ఉన్నతాధికారులు వేట్టి చేయిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు తమ కుటుంబాల సభ్యులు అనారోగ్యం పాలైనా కనీసం సెలవులు కూడా మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూలీల కన్నా సెలవులుంటాయని పోలీసులు మనుషులు కాదా అంటూ ప్రశ్నించారు టీజేఎస్పీ కానిస్టేబుల్ లీవ్ మాన్యువల్ ప్రకారం తమ భర్తలు నెలకోసారి ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భార్య పిల్లల్ని తల్లిదండ్రులను చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విరామం లేకుండా డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మాదిరి విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని తెలంగాణ పోలీస్ బెటాలియన్ లో ఆకస్మిక బదిలీలు లేకుండా ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పనిచేసేలా పోస్టింగ్లు ఇవ్వాలని సివిల్ ఏఆర్ పోలీసులు మాదిరిగా బెటాలియన్ పోలీసులకు విధులు కల్పించాలని డిమాండ్ చేశారు సిరిసేలలో డి చంద్రశేఖర్ వారికి ఎంత నచ్చజెప్పినా శాంతించలేదు దీంతో ధర్నా చేస్తున్న పోలీస్ కుటుంబాల సభ్యులను స్థానిక పోలీసులు సర్దాపూర్లోని బెటాలియన్ కు తరలించారు ఎర్రవల్లి మండలంలోని జాతీయ రహదారిపై ధర్నా కారణంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది మాకు ఏ పోలీస్ కావాలి ఫైవ్ ఇయర్స్ ఒక్కటే దగ్గర ఉండేలాగా ఉండాలి మా పిల్లల చదువులు నాశనం అయిపోతాయి ఇట్లా ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటుంటే మా పిల్లల చదువులు ఏం కావాలి మేము అత్త మమ్మల్ని దగ్గర పోయి ఉంటే వాళ్ళకే హెల్త్ మంచిగా ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఏం చూసుకుంటారు నా బిడ్డకి హెల్త్ మంచిగా ఉండకపోతే నన్నేం చూస్తారు వాళ్ళు వాళ్ళనేం చూసుకుంటారు నా భర్త నాతో ఉండాలి అంటే ఫైవ్ ఇయర్స్ ఒక దగ్గర ఉంటే మేము అందరం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారు కదా అందరూ అందరిలాగా అందరు కానిస్టేబుల్స్ ఉంటారో వీళ్ళు కూడా అట్లనే ఉండాలి వాళ్ళకి ఏ పోలీస్ కావాలి ఒక దగ్గరే ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఒక దగ్గరే ఉండాలి పోస్టింగ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పోస్టింగ్ రావాలి మా పిల్లలు మా పిల్లల్ని చూసుకోవాలి కదా వాళ్ళు కూడా నా చిన్న పిల్లలు వాళ్ళ డాడీని మర్చిపోతున్నారు ఎప్పుడో వన్ మంత్కి ఒకసారి వస్తాయి ఫిఫ్టీన్ డేస్ ఉండేది ఇప్పుడు వన్ మంత్ అయింది పిల్లలు ఏం కావాలి మేమేం కాలి మేము ఎక్కడ ఉండాలి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళు బయట డ్యూటీలకు వెళ్ళిపోతే అది మా ప్రాబ్లం ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ వ్యవస్థ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిజిఎస్పి ఏడో బెటాలియన్ కు చెందిన పోలీస్ కుటుంబాలు ఎక్కాయి నిజామాబాద్ జిల్లా డిజిపల్లి శివారులోని ఏడో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుళ్ల భార్యలు పిల్లలు నలభై నాలుగవ జాతీయ రహదారిపై బైఠాయించారు అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీస్ కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయం తెలిసి తన వాహనం దిగివచ్చి సంఘీభావం ప్రకటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బెటాలియన్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆందోళన చేస్తున్న పోలీస్ కుటుంబాలకు నచ్చజెప్పేందుకు బెటాలియన్ ఇన్ఛార్జి కమాండెంట్ ఎంఐ సురేష్ ఇతర అధికారులు ప్రయత్నించినా శాంతించకపోవడంతో మహిళలను బలవంతంగా తీసుకెళ్లి వాహనాల్లో తరలించారు రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానిస్టేబుళ్లను కేసీఆర్ మనుషులుగా చూశారని కానీ రేవంత్ మరమనుషులుగా మర మనుషులుగా చూస్తున్నారని మండిపడ్డారు న్యాయం కోసం కానిస్టేబుల్ భార్యలు ధర్నా చేస్తే భర్తలను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రానికి గత ఒక సంవత్సరం నుండి హోం శాఖ మంత్రి లేరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను గత సంవత్సరం నుండి దాదాపుగా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అక్టోబర్ ఇరవై ఒకటి నాడు గోషా స్టేడియంలో పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తుండగానే తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లలో కానిస్టేబుళ్ళ కుటుంబాలందరూ కూడా రోడ్డెక్కిండ్రు ఇది నాకు తెలిసిన తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా పోలీసు కానిస్టేబుళ్ళ కుటుంబాలు రోడ్డెక్కిన దాఖలాలు లేవు కేసీఆర్ గారు కానిస్టేబుల్లను వాళ్ళ కుటుంబాలను మనుషులుగా చూసిండు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని పోలీస్ కుటుంబాలు హెచ్చరించాయి